ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. సో ఇలాంటి సిరిగురికి, శ్రీరామవారి ప్రాణ ప్రతిష్టకి ఈ రోజున కుటుంబం సమేతంగా నేను అయోధ్యకు వెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ అండ్ ఫీల్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ ఆల్ ద ఇండియన్స్ ఫర్ లాస్ట్ సో మెనీ డికేడ్స్ ఐ మీన్ టు సే మోర్ దెన్ 500 ఇయర్స్ దేర్ విషెస్ గోయింగ్ టు కమ్ ట్రూ. సో ఇలాంటి అకేషన్కి మేము వెళ్ళటము, అందులో మేము పార్ట్ అవటం అనేది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అండ్ ఇది ఇన్ని శతాబ్దాల కళ, భారతీయుల కళ నెరవేరే రోజు ఈరోజు. ఆ రాముడు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో మేము విట్నెస్ చేయటం, అవకాశం కల్పించినటువంటి, దానికోసం ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులే. వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ ఈవెంట్కి ప్రాణ ప్రతిష్ట తన చేతుల మీద చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇది ఇలా జరగటానికి, భారతీయుల కళ నెరవేరటానికి కారణభూతమైనటువంటి నరేంద్ర మోడీ గారికి, వారి 50 మందికి, వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండ్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి ధన్యవాదాలు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. సో ఇలాంటి సిరిగురికి, శ్రీరామవారి ప్రాణ ప్రతిష్టకి ఈ రోజున కుటుంబం సమేతంగా నేను అయోధ్యకు వెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ అండ్ ఫీల్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ ఆల్ ద ఇండియన్స్ ఫర్ లాస్ట్ సో మెనీ డికేడ్స్ ఐ మీన్ టు సే మోర్ దెన్ 500 ఇయర్స్ దేర్ విషెస్ గోయింగ్ టు కమ్ ట్రూ. సో ఇలాంటి అకేషన్కి మేము వెళ్ళటము, అందులో మేము పార్ట్ అవటం అనేది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అండ్ ఇది ఇన్ని శతాబ్దాల కళ, భారతీయుల కళ నెరవేరే రోజు ఈరోజు. ఆ రాముడు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో మేము విట్నెస్ చేయటం, అవకాశం కల్పించినటువంటి, దానికోసం ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులే. వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ ఈవెంట్కి ప్రాణ ప్రతిష్ట తన చేతుల మీద చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇది ఇలా జరగటానికి, భారతీయుల కళ నెరవేరటానికి కారణభూతమైనటువంటి నరేంద్ర మోడీ గారికి, వారి 50 మందికి, వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండ్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి ధన్యవాదాలు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. సో ఇలాంటి సిరిగురికి, శ్రీరామవారి ప్రాణ ప్రతిష్టకి ఈ రోజున కుటుంబం సమేతంగా నేను అయోధ్యకు వెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ అండ్ ఫీల్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ ఆల్ ద ఇండియన్స్ ఫర్ లాస్ట్ సో మెనీ డికేడ్స్ ఐ మీన్ టు సే మోర్ దెన్ 500 ఇయర్స్ దేర్ విషెస్ గోయింగ్ టు కమ్ ట్రూ. సో ఇలాంటి అకేషన్కి మేము వెళ్ళటము, అందులో మేము పార్ట్ అవటం అనేది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అండ్ ఇది ఇన్ని శతాబ్దాల కళ, భారతీయుల కళ నెరవేరే రోజు ఈరోజు. ఆ రాముడు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో మేము విట్నెస్ చేయటం, అవకాశం కల్పించినటువంటి, దానికోసం ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులే. వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ ఈవెంట్కి ప్రాణ ప్రతిష్ట తన చేతుల మీద చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇది ఇలా జరగటానికి, భారతీయుల కళ నెరవేరటానికి కారణభూతమైనటువంటి నరేంద్ర మోడీ గారికి, వారి 50 మందికి, వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండ్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి ధన్యవాదాలు. ಸ್ಟಾಕ್ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಹಣ ಗಳಿಸಬೇಕೆ? ಭಯ ಬಿಡಿ, ಹೂಡಿಕೆ ಮಾಡಿ. ತಿಳಿಯಿರಿ ಸಣ್ಣ ಸಣ್ಣ ಟ್ರಿಕ್ಸ್. ಗೊತ್ತಿಲ್ಲದೆ ಸ್ಟಾಕ್ ಟ್ರೇಡಿಂಗ್ ನಲ್ಲಿ ದುಡ್ಡು ಕಳ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ಸ್ಟಾಕ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್, ಸ್ಟಾಕ್ ಟ್ರೇಡಿಂಗ್ ವ್ಯತ್ಯಾಸ ಗೊತ್ತಿಲ್ವೇ? ಈಕ್ವಿಟಿ, ಇಟಿಎಫ್, ಡಿರೈವಿಟೀಸ್, ಆಪ್ಷನ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅರಿತು ಲಾಭ ಗಳಿಸಬೇಕೆ? ಚಿಂತೆ ಬೇಡ, ಮೂರೇ ದಿನದಲ್ಲಿ ಕಲಿಯಿರಿ ಸ್ಟಾಕ್ ಮಾರ್ಕೆಟ್ ಸೀಕ್ರೆಟ್ಸ್. ನುರಿತ ತಜ್ಞರಿಂದ ಪಕ್ಕಾ ಟ್ರೈನಿಂಗ್ ಪಡೆಯಿರಿ. ಸಂಪರ್ಕಿಸಿ. ಅನುಕ್ಷಣದ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ.
ಹೊಸ ಸುದ್ದಿಗಳ ನೋಟಿಫಿಕೇಶನ್ಗಾಗಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಲೇಟೆಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಾಗಿ www.vistaranews.com ವೆಬ್ಸೈಟ್ಗೆ ವಿಸಿಟ್ ಮಾಡಿ. ಅಂಗೈಯಲ್ಲೇ ಜಗತ್ತಿನ ಸುದ್ದಿ ತಿಳಿಯಲು ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ಆಪ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ.